యోహాన్ సువార్త 15:1-27. నేను నిజమైన ద్రాక్షవాణిని, నా తల్లి వ్యవసాయకులు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఫలించి ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పద్ధతిలో ఉన్నారు. నాయకుడు నిల్చుండి మీద నేను నిలిచిండ్రు. తీగ ద్రాక్షావళిలో నిల్చుంటేనే కానీ తనంతటి తాను ఎలాగ ఫలింపదో అలాగే నాయకుడు నిల్చుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నాయకుడు నిల్చుందో, నేను ఎవరైనా నిల్చుందో వాడు బాగా ఫలించను. నాకు వేరు కానీ మీరు ఏం చేయలేరు. ఎవరైనా నాయకుడు నిల్చుండని ఎడల వాడు తీగలే బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అటువంటి పోగు చేసాకలో పారవేతరు, అవి కాలిపోను. నాయకుడు మీరును మీద నా మాటలను నిల్చుండే ఎడల మీకు ఏదిస్తూ అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ప్రేమించడం వలన నా తండ్రి మహిమపరచబడను. ఇందువలన మీరు నా శిష్యులు అగుదరు. తండ్రిని నన్ను ఎలాగ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగే ప్రేమించుతుంది. నా ప్రేమ ఎంత నిల్చుండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గాయకుని నా ప్రేమ ఎంత నిల్చుండిన ప్రకారము మీరు నా ఆజ్ఞలు గాయకున్నట్లా నా ప్రేమ ఎంత నిల్చుందరు. మీ నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించను. నేను మేము ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమంటే నా ఆజ్ఞ. తన స్నేహితుల గురించి తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులే ఎదురు. దాసుడు తన యజమాని చేయదాన్ని ఎరగడు కనుక ఇక మేము దాసు అని పిలవక స్నేహితులను పిలుస్తాను. ఎందుకనగా నేను నా తండ్రి వాళ్ళని విన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేసి మీరు నన్ను నేర్పరచుకోలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలం నిలిచినట్టును నేను మీరు నేర్పరచుకొని నియమించుతుంది. మీరు ఒకరినొకరు ప్రేమవాలని ఈ సంగతిని మీకు ఆజ్ఞాపించున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తర్వాత స్నేహించను. అయితే మీ లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకం నుంచి ఏర్పరచుకుంటుంది. అందుచేతనే లోకం ద్వేషించినది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదని నేను చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించరు. నా మాట గైకొండిన ఎడల మీ మాట కూడా గైకొందరు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరగరు కనుక నా నామ నిమిత్తము వీటన్నిటిని మీకు చేయదురు. నేను వచ్చి వారికి బోధింపకుండా ఎడల వారికి పాపం లేకపోను. ఇప్పుడైతే వారి పాపం నాకు మిషలేదు. నన్ను ద్వేషించి వాడు నా తండ్రిని కూడా ద్వేషించినాడు. ఎవరినో చేయని క్రియలు నేను వచ్చి వారి మధ్య చేయకుండా వారికి పాపం లేకపోను. ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూసి ద్వేషించున్నారు. అయితే నన్ను నిర్హేతకంగా ద్వేషించి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగ జరిగాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చింది. మీరు మోదం నుండి అదొన్నవారు కనుక మీరునూ సాక్ష్యమిచ్చరు.